హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఎవరైతే రేషన్ సరుకులు పొందుతున్నారో ఆ రేషన్ కార్డుల సంఖ్యను తగ్గించాలని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు తీసుకోవచ్చు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈ రేషన్ సరుకులు అనేది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అందజేయడం జరుగుతుంది అనే విషయాల గురించి చెప్పడం జరుగుతుంది అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం భీం కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ఈ యొక్క భీం కార్డుల సంఖ్య కూడా వచ్చే నెల నుంచి అయితే తగ్గడం జరుగుతుంది అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ యొక్క కార్డుల సంఖ్య అనేది మరింత తగ్గేదానికి అవకాశం అనేది ఉంది ఈ కార్డు లిస్టులో మీ యొక్క పేరు అనేది ఉండాలంటే అంటే కార్డు అనేది మీకు తొలగించకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు అనేది మీరు తీసుకోవాలనే విషయాల గురించి చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అనేది నేనైతే చేయడం జరిగింది దయచేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి రావాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ ఆల్ అనే బటన్ని ఎవరైతే యాక్టివేట్ చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క వీడియో అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ముందుగా రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ సరుకులు పొందుతున్న వారి సంఖ్యను తగ్గించాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది అంటే ఎవరైతే ఈ యొక్క జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ కార్డు కలిగి ఉన్నారో అటువంటి కార్డులు అనేది తగ్గించాలి అంటే కార్డుల కార్డు అనేది తొలగించాలని దీనికి సంబంధించి యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది ఆహార రాయితీకి సంబంధించి అంటే మనకి ఈ యొక్క రేషన్ సరుకులు అనేవి రాయితీ మీద రావడం జరుగుతుంది కాబట్టి అంటే తక్కువ ధరకే అందిస్తున్నారు కాబట్టి ఇలా తక్కువ ధరకే అందించడం వలన నాలుగు నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు ఖర్చు అనేది అవుతుందని ఈ యొక్క ఈ ఖర్చు అనేది తగ్గించాలని చూస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై ఐదు శాతం మంది ప్రజలకు రేషన్ అనేది అందిస్తుంది ఈ యొక్క డెబ్బై ఐదు శాతాన్ని అరవై శాతానికి తగ్గించాలని అలాగే పట్టణ ప్రాంతాల్లో యాభై శాతం మందికి ప్రస్తుతం అయితే ఈ యొక్క రేషన్ సరుకులు అనేవి అందుతున్నాయి ఈ అరవై శాతాన్ని నలభై శాతానికి కనుక తగ్గించినట్లయితే అంటే ఈ యొక్క కార్డులు కనుక తగ్గించినట్లయితే దీని వల్ల టోటల్ గా నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల ఆదా అవుతుందని ఈ నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లను విద్య అలాగే ఆరోగ్యానికి ఖర్చు చేయవచ్చు తెలియజేయడం జరిగింది ఈ విధంగా రేషన్ కార్డులు కనుక తగ్గించాల్సి వచ్చినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి కొన్ని అనేది చేయడం జరుగుతుంది అంటే ఎవరికి యొక్క అనేది ఉంచాలి ఎవరికి అనేది తొలగించాలనే విషయాల గురించి మరికొన్ని రోజుల్లో ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇది గనుక జరిగింది అంటే చాలా వరకు రేషన్ అనేది తొలగించడం జరుగుతుంది దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే జాతీయ ఆహార భద్రత చట్టం కింద రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల బోగస్ రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వాలు ఏరువేసినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది అంటే దీనికి సంబంధించి ఎవరైతే ఒకటి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బీమ్ కార్డు కలిగి ఉన్నారు అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన రేషన్ కార్డులు అనేది ప్రతి సంవత్సరం అయితే తొలగిస్తూ రావడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ నాలుగు పాయింట్ మూడు తొమ్మిది అనేది ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి యొక్క కార్డులు అనేది తొలగించినట్లు గతంలోనే దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అంటే దీనికి సంబంధించి అందరి యొక్క ఆధార్ నంబర్ ద్వారా ఈ యొక్క కార్డులు అనేవి నమోదు చేస్తున్నారు కాబట్టి అంటే టోటల్ గా డిజిటలీకరణ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ డిజిటలీకరణలో ఎవరైతే ఆధార్ కార్డు ద్వారా కార్డు అనేది అప్లై చేసుకుంటున్నారు ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా ఎన్ని కార్డులు అనేది కలిగొన్నారనే విషయాల గురించి వారు తెలుసుకున్న తర్వాత ఈ యొక్క కార్డులు అనేది వీలైనంత వరకు అయితే వారైతే తొలగించడం జరిగింది దీనికి సంబంధించి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక న్యూస్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క కార్డులను తొలగించడానికి అవకాశం అనేది ఉంది ఇక మన రాష్ట్రం విషయానికి కనుక వచ్చినట్లయితే మనకైతే ప్రస్తుతం బీం కార్డులు అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ బీం కార్డులకు సంబంధించి మనకు ఈ మార్చి నెలలో రెండు నెలల రేషన్ సరుకులు తీసుకోవచ్చు ఒక న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే మనకు ఫిబ్రవరి నెలలో ఆలస్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ సరుకుల పంపిణీ అనేది చేయడం జరిగింది అంటే మనకు పద్దెనిమిదో తేదీ తర్వాత చేయడం అంటే ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ తర్వాత రేషన్ సరుకుల పంపిణీ అనేది చేయడం జరిగింది అందువలన చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంకా ఎవరైనా సరే రేషన్ సరుకులు అనేది అంటే వివిధ కారణాల వల్ల ఫిబ్రవరి నెలకు సంబంధించి రేషన్ సరుకు సరుకులు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ నెల నాలుగో తేదీ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అంటే మార్చి నాలుగో తేదీ వరకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ సరుకులు తీసుకోవచ్చు ఒక న్యూస్ అయితే గతంలో విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ నాలుగో తేదీ వరకు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అనేది చేయడం జరిగింది అయితే అధిక మాత్రంలో కంప్లైంట్ అనేది రావడంతో అంటే ఈ యొక్క బండ్లు అనేవి అందుబాటులో లేని వలన అలాగే ప్రజలు ఆ సమయంలో అందుబాటులో లేని కారణంగా ఇలా అనేక విధాలుగా కంప్లైంట్ అనేది రావడంతో దీనికి సంబంధించి ఈ మార్చి నెలకు సంబంధించి అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంకా ఎవరైనా సరే రేషన్ సరుకులు కనుక తీసుకోకపోయినట్లయితే ఈ రెండు నెలలకు సంబంధించి అంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ సరుకులు అలాగే మార్చి నెలకి సంబంధించిన రేషన్ సరుకులు రెండు తీసుకోవచ్చని అంటే ఈ యొక్క రెండు నెలలకు సంబంధించి రేషన్ సరుకుల కోటా అనేది ఒకేసారి తీసుకోవచ్చు దీనికి సంబంధించి నిన్నటి రోజున పౌర సరఫరాల శాఖ ఎక్సైజ్ ఆఫీసర్ కార్యదర్శి కోన శశిధర్ అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఫిబ్రవరి నెలకు సంబంధించి రేషన్ సరుకులు తీసుకోకపోయినట్లయితే మార్చి పదో తేదీ వరకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ సరుకులు తీసుకోవచ్చు అనే ఒక న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే గ్రామం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మార్చి నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు అనేది శనివారం నుంచి అంటే రేపటి నుంచి అయితే ప్రారంభం అనేది అవడం జరుగుతుంది ఒకవేళ దీనికి సంబంధించి రెండు నెలలు రేషన్ సరుకులు తీసుకోవాలనుకున్నట్లయితే మీరు వెంటనే తీసుకోండి పదో తేదీ వరకు దీనికి సంబంధించి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి బీం కార్డుల సంఖ్య అనేది త్వరలోనే తగ్గించడం జరుగుతుంది ఎలా తగ్గిస్తారంటే మనకు ఆల్రెడీ సమ్మర్ అనేది స్టార్ట్ అనేది అవడం జరిగింది అంటే ఎండాకాలం అనేది రావడం జరిగింది గతంలో కూడా చాలా మందికి బీం కార్డు అనేది ఎండాకాలంలోనే తగ్గించడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఎక్కువగా ఈ యొక్క ఫ్రిడ్జ్లు అలాగే ఫ్యాన్లు ఏసీలు అనేది అధికంగా వాడడం జరుగుతుంది కాబట్టి ఇలా ఎవరైనా సరే వాడాలి వారు దయచేసి వీలైనంత జాగ్రత్తగా ఈ యొక్క కరెంట్ అనేది వాడుకోండి మనకు ఆల్రెడీ బీం కార్డుకు సంబంధించి అర్హతల్లో కనుక చూసుకున్నట్లయితే మూడు వందల యూనిట్లు కనుక దాటింది అంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క బీమ్ కార్డు అనేది తొలగించడం జరుగుతుంది అంటే మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా ఈ యొక్క మూడు వందల యూనిట్ల దగ్గర మనకు భీమ్ కార్డ్ అనేది తొలగించడం జరుగుతుంది దీనికి సంబంధించి మళ్ళీ మీకు బీం కార్డు అనేది యాక్టివేషన్ అనేది అవ్వాలంటే ఖచ్చితంగా మీకు రెండు నెలలు లేదా మూడు నెలల సమయం అనేది పడుతుంది ఎందుకంటే జరిగిన రెండు లేదా మూడు నెలలకు సంబంధించి గరిష్టంగా ఈ యొక్క బిల్లు అనేది వాడైతే తీయడం జరుగుతుంది ఒక నెలలో మీకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క భీం కార్డ్ అనేది తొలగించడం జరుగుతుంది తర్వాత నెలలో మీకు ఈ యొక్క భీం కార్డు అనేది రావాలి అంటే ఖచ్చితంగా రెండు నెలల సమయం పడుతుంది అంటే ఆ నెలలో మీకు ఈ యొక్క కరెంట్ బిల్ అనేది ఎంత వస్తుందో చెక్ చేస్తారు లేదా ఆ తర్వాత నెలకి సంబంధించి కూడా ఈ యొక్క బిల్ అనేది వారైతే చెక్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వీలైనంత వారికి ఈ యొక్క ఎండాకాలం ఫ్యాన్లు అలాగే ఫ్రిడ్జ్లు ఏసీలు అనేది తగ్గు తక్కువగా వాడండి కరెంట్ బిల్ అనేది పెరిగినట్లయితే ఖచ్చితంగా మీకు యొక్క బీమ్ కార్డు అనేది తొలగించడం జరుగుతుంది ఒక్క బీమ్ కార్డు కనుక తొలగించారంటే మాత్రం మీకు టోటల్ గా నవరత్నాలకు సంబంధించి ఎన్ని పథకాలు అయితే వస్తాయో అన్ని పథకాలను తొలగించడం జరుగుతుంది ఎందుకంటే ఈ పథకాలని బీమ్ కార్డు ఎవరికైతే ఉందో వారికి మాత్రమే వర్తింప చేస్తారు కాబట్టి మనకు ఏప్రిల్ ఒకటో నుంచి వసదీవన జగనన్న విద్యా దీవెన రైతులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు పొదుపు సంఘాలకు సంబంధించి పొదుపు మహిళలకు సంబంధించి అలాగే ఆ తర్వాత నెలలో పంటల బీమా రైతు భరోసా మత్స్యకార భరోసా జగనన్న విద్యా దీవెన జగనన్న దీవెన వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ వాహనమిత్ర కాపు నేస్తం నేతన నేస్తం వైఎస్ఆర్ ఆసరా జగనన్న తోడు జగనన్న తేజుడు ఈబీసీ నేస్తం ఇలా ఎన్నైతే పథకాలు ఉన్నాయో అన్ని పథకాలకు సంబంధించి ఖచ్చితంగా మీకైతే ఆగిపోవడం జరుగుతుంది వీలైనంత వరకు మీరు మిగతా ఏ పథకాలకి అర్హత ఉన్నా లేకపోయినా మాత్రం బీం కార్డ్ కి అర్హత మాత్రం మీరైతే కోల్పోవద్దు ఒక భీం కార్డు అనేది తొలగించారంటే మాత్రం టోటల్గా మీకు ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో అన్ని అయితే ఆగిపోవడం జరుగుతుంది వీలైనంత జాగ్రత్తగా మీరు కరెంట్ బిల్ అనేది వాడుకున్నట్లయితే ఈ యొక్క ఎండాకాలంలో మీకు ఖచ్చితంగా భీం కార్డు అనేది రావడం జరుగుతుంది మనకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని పథకాలనేది ప్రారంభం అనేది అవడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు భీం కార్డుకి సంబంధించి ఎటువంటి అనేది లేకుండా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో ఎవరైతే రేషన్ అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించి ఈ నెల పదో తేదీ వరకు అంటే మార్చి పదో తేదీ వరకు మీరు రేషన్ సరుకులు తీసుకోవచ్చు లేదా మీరు ఒకేసారి రెండు నెలలకు సంబంధించి అంటే ఫిబ్రవరి నెల రేషన్ సరుకులు అలాగే మార్చి నెలకి సంబంధించిన రేషన్ సరుకులు ఒకేసారి తీసుకోవాలనుకున్నా కూడా మీరు పదో తేదీ లోపల అయితే తీసుకోవచ్చు అయితే గ్రామీణ ప్రాంతాల్లో మార్చి నెలలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అనేది శనివారం నుంచి అంటే రేపటి నుంచి అయితే ప్రారంభం అనేది అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీలైనంత వరకు రేషన్ సరుకులనేది తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మనకు దీనికి సంబంధించి ఈ నెల నుంచి నాణ్యమైన అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క భీమ్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి గతంలో భీమ్ అనేది ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం భీమ్ అనేది ఏ విధంగా ఉన్నాయి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి